హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు సింగ్. సబ్లో కైసా హై భాయ్, ఆజ్ హిందీ మే తోడా వీడియో బోల్నా కా హే. అభి ఫిషింగ్ బైట్ పూచ్ రా సాహబ్ ఆద్మీ, బహుత్ ఆద్మీ పూచ్ రా ఫిషింగ్ బైట్ మే. దేఖో ఏ రాజుబాబు ఫిషింగ్ బైట్ హే, మే బీ యూస్ కియా ఏ వీడియో మే. దేఖో ఏ చోటా పహలే మే జా రా శికార్ కో జా రా, అభి దేఖేంగే ఆజ్ కైసా హోతా కి దో పేకట్ లేకే జాతే ఆజ్. అభి వీడియో శురూ కర్నే కా పహలే మే ఏక్ బాత్ బోల్ రా భయ్యా, దేఖో డామ్ కా నిచ్చే క్యా హే నో బైట్ ఫిషింగ్, నో బైట్ ఫిషింగ్ హైనా కభీ కభీ కర్తే అభి, డైలీ నహీ కర్తే నో బైట్ ఫిషింగ్ కభీ కభీ కర్తే. అభి వో ఫిషింగ్ కియే మే కియే ఔర్ దూసరా ఆద్మీ భీ కియే. ఏక్ ఆద్మీ బోలా వీడియో మే నో బైట్ ఫిషింగ్ నహీ కర్నా ఉదర్ వో జబ్ బడా బడా బాత్ బోలే మగర్ మే నహీ బోల్తే. దేఖో దోస్తో వో నో బైట్ ఫిషింగ్ కియా తో కియా హో గయా మేరా, మగర్ కోయ్ భీ హో ఓనదో. అవి దేఖో మంజీరారి వారమే బౌత్ మగర్ మచ్చియే, బౌత్ మగర్ మచ్చియే కిత్నా బోలే తో బౌత్ మగర్ మచ్చియే పానీకే అందరు ఇది ఇత్నా తక్ జాకే సింగల్ గాల్ కేల్ రా. అభి తుమారోకో దేఖకే దూసరా ఆద్మీ భీ జాకే కేల్తే కేల్కే మగర్ మచ్చి ఆకే పకడ్కే లేకే జాతే కోయి రెస్పాన్స్ హే. ఫిషింగ్ కర్నే కా టైమ్ తుమ్ లోగ్ తోడా దేఖకే అచ్చా దేఖకే తుమారా స్పాట్ దేఖకే హిసాబ్ సే తుమారా మేరా హిందీ మే ఇత్నా బోల్నే కా నహీ, తుమారా హిసాబ్ సే తుమ్ కేలో మే తెలుగు మే బోల్తే. దేఖో మీ జాగ్రత్తలో మీరు ఆడుకోండి, ఎక్కడ ఎలా ఆడాలి. ఇప్పుడు ఫిషింగ్ వెళ్తారు, మీరు వెళ్ళిన తర్వాత మీ జాగ్రత్తలో మీరు ఆడుకుంటారు, ఈ జాగ్రత్తలో మీరు ఆడుకోవాలి. అంతేగాని ఆ నో బైట్ ఫిషింగ్ కరకే నుంచి డామ్ గిరిగేతో కోయ జిమ్మదారి చూడండి. ఎప్పుడైనా సరే ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు డామ్ కింద కానీ ఎక్కడైనా ఆడేటప్పుడు చాలా మొసళ్ళు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఆడుకున్నప్పుడు ఎవడో ఒకడు చెప్తాడు, లొకేషన్ చెప్తాడు, మళ్ళీ ఆ లొకేషన్ చెప్పిన తర్వాత లొకేషన్ బోల్కే బి పీరు ఓయి బి ఓ డామ్కి ఉప్పర్సే కేల్రా, కోయి భీ ఉప్పర్సే కేల్తే ఓ ఉప్పర్సే కోయి భీ జాకే ఉదర్ నామ్ బోల్ దియా లొకేషన్ బోల్ దియా పూరా బోల్ దియా కోయి భీ జాకే ఉదర్సే బాంబ్ పకడింగే బోల్కే నిచ్చే జాకే గిర్ గయా తో కోయి జీ మధ్యారే. దేఖో కోయి భీ శికార్ అభి శికార్ బోలేతో మే శికార్ కర్నేకే ఓ శోక్ మే నహీ జారే, మేరా వీడియో బనానేకే జాతి, మే వీడియో బనాతే ఆ జాతి, మేరా కామ్ వీడియో బనానా హే, ఆప్ లోగ్ దేఖకే తుమ్ లోగ్ శికార్ కరో. ఓ తో మే బోల్ రా భయ్యా, సబ్ లోగ్ కో ఫ్యామిలీ ఏ పూరా ఏ అప్నా అకేలేనా ఏ ఫ్యామిలీకి అప్నా భరోసాసే ఫ్యామిలీ జీతే ఏ ఇసిలియే సమాల్కే శికార్ కరో. బహుత్ మగర్ మచ్చియే, బహుత్ మగర్ మచ్చియే మగర్ అమ్లోకు పానీ మే జాకే కేల్తే ఓ మగర్ మచ్చి ఆకే లేకి గయా తో కోయి జిమ్మదారి సముద్ర మధ్య జాతే సముద్ర మే బహుత్ బడా బడా మచ్చి సబ్ రైతి రైతే ఉదరు కోయి జిమ్మదారి ఐసా సోజ్నా బోల్ దియా తో బడా 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 బాత్ బోల్ దేతే చోటా చోటా యూట్యూబర్ భీ బడా బడా బాత్ బోల్ దేతీ హే ఓ నయ్యే మే అభి నయ్యే మే దస్ సాల్ సే మేము శికార్ కర్ రా తుమ్ లోక్ మాలూమే మే కైసా మే అభి తక్ మే కిసికో బారిమే నహీ బోలా అభి తక్ అభి బోల్ రా బోలే తో మేరాకో తక్లీఫ్ హువా తోడా ఐసా నహీ బోల్నే కా మే కిసీ కా మే ఉంగ్లీ నహీ కర్తా ఐసా కిసీ కా సామే మే ఐసా ఉంగ్లీ నహీ కర్తా మే అచ్చా దేఖో కోయి భీ పూచే తో రాజబాబు బోల్తే ఆ మేరా నామ్ హే తోడా ఆప్ ఆప్ ఆప్కా దుమాస్ హే దేఖ లో ఏ బైట్ అభి ఆజ్ యూజ్ కర్నే కే లియే లేకే జా రా భయ్యా, అభి దేఖేంగే ఆజ్ కైసా శికార్ హోతా కి ఓకే థ్యాంక్ యూ దేఖేంగే అభి జాయింగే శికార్ కో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను ఇప్పుడు ఆడే స్పాటు, మొత్తం చెట్లే ఉన్నాయి, కంపలు ఉన్నాయి, కొట్టిన వెంటనే లాక్కోవాలి, అస్సలు లేట్ చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త స్పాటు, అయితే ఈ స్పాట్లో చాలా రవ్వులు ఉన్నాయి, మరలు కూడా చాలా కొట్టినాం దీంట్లో. అయితే ఫస్ట్ నిన్న చెరవై చేసిన, ఈరోజు కూడా అసలు కొంచెం చెరవై చేస్తా, నిన్న అయితే నాలుగు కొట్టిన కానీ వీడియో అయితే మంచిగా తీయలేదు. చూద్దాం, కొట్టంగానే లాక్కోవాలి, ఇక్కడ అస్సలు ఆగదు చేప, కొట్టంగానే లాక్కోవాలి, 70-80 దారం ఉండాలి. కొద్దిగా చెరవై చేసుకుందాం, నిన్న అయితే చాలా ఎక్కువ చేశాను అందుకని ఈరోజు తక్కువ చేద్దాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇది రాజుబాబు ఫిషింగ్ బైట్, ఇది వచ్చి మన దగ్గర మీకు అందుబాటులో దొరుకుతుంది. ఇగో రెండు పేకట్లు తెచ్చుకున్నా సింగాడదాం, అలాగే పీడలు కూడా వేసి పెడతా, సరిపోదు పిండి కానీ ఇంకా సరిపోయినంత వరకు ఆడతా, ఈ రెండు పేకట్లు అస్సలు సరిపోదు నాకు. చూడండి చాలా రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇది బొచ్చలు రవ్వులు మొత్తం పడతాయి దీనికి.
ఈ ఫిషింగ్ బైట్లో బియ్యం పిండి ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏంటంటే రవ్వులు బాగా పడతాయి, రవ్వులు మిరుగలు. చెప్పారు కదా రెండు గుడ్లు. అలాగే రెండు అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు కూడా బాగా పండింది, తీసుకోండి. అక్కడ సింగ్ ఆడతాను నేను, సింగిల్ కానీ సింగిల్ కానీ ఆడాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, పాప్లెట్ ఫస్ట్ తలాపియా పడింది కానీ సాలిడ్ ఉంది.
చూసిన ఫ్రెండ్స్, పాంప్లెట్లు అయితే బాగా జమ అయినాయి కానీ సాలిడ్ ఉన్నాయి. రవ్వ అయితే వచ్చింది. మూడు నుంచి నాలుగు కిలో దాకా చూడండి ఫ్రెండ్స్, సాలిడ్ ఉంది, చాలా మంచి జాగ్రత్త కలిగింది, ఇంకా ఏడపోతుంది. కానీ తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి ఫ్రెండ్స్, లేకపోతే గాలం గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. చూడండి, సార్కిల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాలుగు కిలోలు ఉంటుంది, పక్క నాలుగు కిలో అయితే పక్క ఉంటుంది. ఓకే చూడండి, మాస్ంది కదా, చాలా ఎర్రగా ఉంది రవ్వ అయితే. పిండికైతే నేను రెండు ప్యాకెట్లు పిండి, దాంట్లో రెండు అరటిపళ్ళు, రెండు గుడ్లు కలిపిన, ఒక పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయలది, అంతే ఇంకేం కలపలేదు ఫ్రెండ్స్. ఇది రాజుబాబు ఫిషింగ్ బైట్ ఇది. ఈ డబ్బా అయితే నా అదృష్టం డబ్బా, ఈరోజు కూడా తిరుగుతుంది ఒక్కసారికైనా చూద్దాం. ఇప్పుడు తిరిగింది ఈ డబ్బా, పెడదామైనాయి ఈడ మొత్తం పాంప్లెట్. ఫ్రెండ్స్ కిలో ఉంది, ఫస్ట్ డబ్బా తిరిగిద్ది కానీ ఏదో అనుకున్నా, మళ్ళా ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేసిన బా. చూడండి మన బయట అయితే తిరగలేదు, అవసరం లేదు ఫ్రెండ్స్, 100% సక్సెస్ఫుల్ బైట్. చూడండి కిలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్కువ పడలేదు, నిన్న 4 పడింది, ఈరోజు ఎన్ని పడ్డాయి చూడండి, 3 పడ్డాయి, పాంప్లెట్లు పడ్డాయి, మొత్తం పాంప్లెట్లు జమ అయినాయి. కాకపోతే ఇక్కడ చేపలు లేవు, చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి చేపలు ఇక్కడ, దానివల్ల మనకు చేపలు ఎక్కువ పడలేదు. ఎందుకంటే ఇది చెరువు కాదు, జస్ట్ వదిలేసిన ఎప్పుడో చిన్న పాత ఇసుక గుంటలు అంటారు కదా అలాంటిది ఇది, అందువల్ల ఇక్కడ చేపలు ఎక్కువ లేవు. చూడండి ఎన్ని పడ్డాయి, ఒకటైతే పెట్టాలి పడింది ఫ్రెండ్స్, మొత్తం 3 రవ్వులు పడ్డాయి, 3 పాంప్లెట్లు. చూడండి కొంచెం 4 కిలోలు ఉంది. ఓకే ఫ్రెండ్స్,
మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. ఓకే చూద్దాం, ఇక చూపిస్తా ఇది. ఇప్పుడైతే మూడే పడ్డాయి చూడండి.